కల్పనా టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ తో మాట్లాడాలనుకునే వారు 6666037 లేకపోతే 6666038 కి కాల్ చేయొచ్చు. హలో అండి. పెద్దవాళ్ళకి చేసే డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? పెద్దవాళ్ళు చేసే డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే జనరల్ గా వయసు పెరిగే కొద్దీ డెంటల్ ట్రీట్మెంట్స్ మీద ఎక్కువ ఆధారపడవలసి ఉంటుంది. వయసు పెరిగే కొద్దే పళ్ళ మధ్యన సందులు వస్తుంటాయి, వయసు పెరిగే కొద్దే పళ్ళు కదిలిపోతుంటాయి, వయసు పెరిగే కొద్దే పళ్ళలో రంధ్రాలు ఏర్పడుతుంటాయి, పళ్ళు సగం ఊడిపోతుంటాయి. రకరకాల సమస్యలన్నీ కూడా కొంచెం వయసు పెరిగే కొద్దే మనం ఎక్కువగా చూస్తుంటాము. కాకపోతే ఏంటంటే ఇలా వయసు పైబడిన వాళ్ళకి డెంటల్ ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఎక్కువసేపు నోరు తెరిచిపెట్టి ఉండలేరు. సో మేము ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఇంటర్వెల్స్ లో వాళ్ళ కంఫర్ట్ జోన్ ని చూసి ఎంతసేపు నోరు తెరిచిపెట్టి ఉండగలరు, ఎంతసేపు క్లోజ్ చేసుకుని ఉంటారు, ఎన్ని బ్రేక్స్ లోని ట్రీట్మెంట్ చేయాలి అని చూసి వాళ్ళ కంఫర్ట్స్ కి మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఇంకొకటి ఏంటి, చాలా మటుకు వయసు పెరిగిన తర్వాత షుగర్ రావడం, బీపీ రావడం, కొన్ని హార్ట్ డిసీజెస్ ఉంటాయి, రకరకాల ఇతర సంబంధ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళ వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వాళ్ళ దినచర్య పాడవకుండా నార్మల్ గా ఉంటూనే వాళ్ళ పళ్ళల్లో ఉండే లోపాలని సరిచేసుకోవడానికి తగిన చికిత్సలు చేసే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఉంది. దానికి తగిన స్పెషలిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు. అయితే వయసు భయపడే కొద్దీ జనరల్ గా కనిపించే సమస్యలు ఏంటంటే ఒక కేటగిరీ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఒకటి, వీళ్ళల్లో కొంచెం నోటి దుర్వాసన డెవలప్ అవుతుంది, కొన్ని పళ్ళు పాడైపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు అరిగిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు కదులుతూ ఉంటాయి, కొన్ని పళ్ళు రంధ్రాలు ఉంటాయి, ఇలా ఒకే నోట్లో రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సో ఏదన్నా కూడా ఇన్ని సమస్యలతో ఆహారం నమిలి తినలేరు కాబట్టి ఆహారం మింగేయడం లాంటిది, మెత్తటి పదార్థాల మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు. కానీ ఈ రోజుల్లో అలా అవసరం లేదండి. నోట్లో ఎన్ని సమస్యలు ఉన్నా పళ్ళు పీకిచ్చుకునే ప్రయత్నం మటుకు చేయొద్దు. ప్రతి సమస్యని మనం సాల్వ్ చేసి ప్రతి పన్నులో ఉండే లోపాలకి ట్రీట్మెంట్ చేసి తిరిగి మనం కొన్ని సంవత్సరాల పాటు మీరు నమిలి తినే ఏర్పాట్లు పూర్తిగా చేసుకోవచ్చు. ఇవన్నీ ట్రీట్మెంట్ చేసుకుని నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ మనం పూర్తిగా తీసేయడం ద్వారా మీకు నోరు దుర్వాసన ఏమాత్రం ఉన్నా కూడా అది పూర్తిగా పోతుంది. మీరు కంఫర్టబుల్ గా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. పూర్తిగా ఎప్పుడైతే ఆహారం చక్కగా నమిలి తింటామో మన జనరల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది, కొత్త సమస్యలు అనేవి మనకి రావు. రెండు, నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ మనం నార్మల్ కి తెచ్చి నార్మల్ గా పెట్టడం వల్ల మీ ఏజింగ్ ప్రాసెస్ అంటే వయసు పైపడే ప్రక్రియ అనేది, లేదా ఈ వ్రింకిల్స్ రావడం అనేది మనం స్లో చేయొచ్చు, చాలా వరకు ఆపచ్చు కూడా, కొంతవరకు డిలే చేయొచ్చు. సో ఇన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయి, ఇన్ని రకాల మంచి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మొత్తం పళ్ళు లేని వాళ్ళు, నోట్లో మొత్తం పళ్ళు లేకుండా పళ్ళ చెట్ల మీద ఆధారపడే పెద్దవాళ్ళని చూస్తాము. వీళ్ళందరూ కూడా పళ్ళ చెట్లు పెట్టుకున్న తర్వాత కూడా పళ్ళ చెట్లు కదిలిపోతున్నాయని, పెట్టుకున్న తర్వాత కూడా మంచి ఆహారం నమిలి తినలేకపోతున్నామని, ఇష్టంగా ఆహారం తినలేకపోతున్నామని కంప్లైంట్ కనపడుతుంది. సో వీళ్ళకి పళ్ళ చెట్లు కదలకుండా మనం ఆపాలి. ఎస్, డెఫినెట్ గా ఆపగలం. పైన 2 ఇంప్లాంట్లు లేదా 4 ఇంప్లాంట్లు, కింద 2 ఇంప్లాంట్లు లేదా 4 ఇంప్లాంట్లు, చిన్న స్క్రూలు ఉంటాయి, ఆ స్క్రూలు వేసి మీరు వాడుతున్న పళ్ళ చెట్లనే ఆ స్క్రూలకి మనం లాక్ వేసేస్తే మీరు అది కదలదు. మీరు దగ్గినా తుమ్మినా ఆఖరికి ఊసినా కదా ఊడదు, ఎందుకంటే మనం లాక్ వేసి ఉంటాం కాబట్టి. మీరు కోరిన ఆహారాన్ని చక్కగా నమిలి తినొచ్చు, మీ హెల్త్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదా మాకు పళ్ళ సెట్లే వద్దు, పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టుకుంటాము అంటే కూడా అది కూడా అందుబాటులో ఉంది. పూర్తిగా ఇంప్లాంట్లు పైన కింద వేసి ఫిక్స్డ్ పద్ధతిలో మనం పళ్ళు పెట్టచ్చు. అవి పూర్తిగా న్యాచురల్ గా ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి, తీయడం పెట్టడం లాంటి సమస్యలు ఉండవు. వాటితో పూర్తిగా అన్ని నమిలి తినొచ్చు, కొరికి తినొచ్చు, చుట్టానికి కూడా న్యాచురల్ గా చాలా అందంగా అవి పెట్టుడు పళ్ళు తెలియనంత చక్కగా పెట్టచ్చు. సో పెద్దవాళ్ళు ఎవరు కూడా వయసు భయపడిపోతుందని భయపడాల్సిన పరిస్థితులు లేవు. ఏ వయసులో అయినా నమిలి తినే ఏర్పాట్లు, అందంగా ఉండే ఏర్పాట్లు పూర్తిగా చేసుకోవచ్చు. చోటి ఒంగోలు నుండి కాల్ చేశారు. చోటి గారు, హలో. హలో హలో, గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవెనింగ్ సార్, చెప్పండి. మాది మొన్న 1 ఇయర్ బ్యాక్ మేడం, ఫ్రంట్ మొఖానికి దెబ్బ తగిలింది. ఓకే, ఫ్రంట్ దెబ్బ, మొఖంకి దెబ్బ తగిలింది. మీ వాయిస్ క్లియర్ గా లేదండి. హలో హలో, పైన దెబ్బ తగలటం వల్ల ముందు 2 పట్లు కదిలింది మేడం. సార్ వినపడట్లేదు, మీ వాయిస్ కరెక్ట్ గా లేదు. ఓకే, నాకు కొంతవరకు అలవాటు అయింది, అర్థమైంది. అది ఏంటంటే ఫ్రంట్ దెబ్బ తగిలింది 1 సంవత్సరం క్రితం, ముందర పళ్ళు లూజ్ అయినాయి, అంతవరకైతే అర్థమైంది సార్. మిగతా నాకు వినపడలేదు. సో అంతవరకైతే నేను ఆన్సర్ చెప్తాను.
ముందర పళ్ళు యాక్సిడెంట్స్ లో విరిగిపోవడం, పగిలిపోవడం, ఊడిపోవడం, కదిలిపోవడం ఇవి జనరల్ గా జరిగేది. చిన్న బిడ్డలు ఆటలాడుకునేటప్పుడు జరుగుతుంది, పెద్దవాళ్ళు యాక్సిడెంట్స్ గురైనప్పుడు జరుగుతుంది. సహజంగా జరిగే సమస్యలే, కాకపోతే భయపడాల్సిన పని లేదు. మన పర్మనెంట్ టీత్ లోని, మన శాశ్వత దంతాల్లో ఎలాంటి లోపాలు వచ్చినా వాటిని మనం సరి చేసుకోవచ్చు. సపోజ్ మీకు పళ్ళు కొన్ని లూజ్ అయినాయి అనుకుందాం, మీరు అప్పుడే డాక్టర్ గారిని కలిసి ఉంటే దాని స్ప్లింటింగ్ అనే పద్ధతి ఉంటుంది సార్, దాని ద్వారా మళ్ళీ ఆ కదులుతున్న పనిని మనం కొద్దివరకు స్టెబిలైజ్ చేయొచ్చు ఒక పద్ధతి. లేదు బాగా కదిలిపోతున్న వాటికి ఇన్ఫెక్షన్ అయింది అంటే ఆ పళ్ళు తీసి ఆ ప్లేస్ లో కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ముందర పళ్లల్లో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటాము. అంటే ఒకటి న్యాచురల్ గా ఉండాలి, రెండు స్ట్రాంగ్ గా ఉండాలి. ఎస్, ఈ రోజుండి ఆధునిక దంత వైద్యంలో రెండు కూడా సాధ్యమే. మీరు ఇప్పుడు కూడా కదులుతున్న పళ్ళతో ఇబ్బంది పడాల్సింది ఏం లేదండి. అలా కదులుతున్న పళ్ళు కనుక నోట్లో సగం సగం కదిలి కదలకుండా ఉండే పళ్ళు ఉంటే ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో అది మెయింటైన్ చేయకూడదు. ఆ పళ్ళు ఎంతవరకు కదులుతున్నాయి చూసి అది టీన్ చేసి అక్కడ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకోండి. కృత్రిమ దంతాలు చాలా చక్కగా పెడతారు. ఇంకోటి పళ్ళు సగం విరిగిపోయినా కూడా పక్క పళ్ళ లెంత్ కి మనం బిల్డప్ చేయొచ్చు. పళ్ళ మధ్యన సందులు వచ్చినా కూడా వాటిని క్లోజ్ చేసుకోవచ్చు. సో ముందర పళ్ళలో ఎలాంటి లోపాలు ఉన్నా వాటిని సరి చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా యాక్సిడెంట్స్ లో మొత్తం పళ్ళన్నీ ఊడి చేతిలోకి వచ్చినా కూడా మీరు డాక్టర్ దగ్గరకు వస్తే అరగంట లోపల వస్తే మీ ఊడిన పనినే మళ్ళీ రీప్లాన్ చేసుకోవచ్చు, అది మళ్ళీ అతుక్కుంటది. లేదు ఇంకా లేట్ అయినా కూడా కృత్రిమ దంతాన్ని పెట్టుకోవాలి ఆ ప్లేస్ లో. అలా కృత్రిమ దంతం కూడా మనం చాలా వెంటనే ఇంప్లాంట్ సహాయంతో వెంటనే కృత్రిమ దంతాన్ని పెట్టి అట్నుంచి ఆఫీస్కి పంపించేంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో యాక్సిడెంట్స్ గురైనప్పుడు ఎప్పుడు ఇబ్బంది పడాల్సిందే లేదు సార్. ఒంగోలులో బ్రాంచ్ ఉంది మాకు పార్థ డెంటల్ది. మీరు ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. కలిస్తే మీకు అర్థమవుతుంది మీ సమస్య ఎంత చిన్నది, ఎంత సులువుగా మీ సమస్యను సాల్వ్ చేసుకుని చక్కటి చిరునవ్వుని మీరు నార్మల్ గా పొందొచ్చు, మళ్ళీ తిరిగి కొరికే సామర్థ్యాన్ని పొందొచ్చు అన్నది మీకు అర్థమవుతుంది. పార్థ డెంటల్కి 57 బ్రాంచ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని, అలాగే బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. బశ్వేశ్వర నగర్, బెలందూర్, బసవన్నగుడి, యలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ అండ్ మల్లేశ్వరం. ఈ 57 బ్రాంచ్ల్లో కూడా డాక్టర్లు గత 2 నెలలుగా ఫ్రీగా చూస్తున్నారు, ఫ్రీగా మాట్లాడతారు మీతో, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే అంటే చిన్నపాటి ఎక్స్రే కాదు, మొత్తం మీ నోటి సమస్యలు, మీ పళ్ళు, పై పళ్ళు, కింది పళ్ళు, పై దవడలు, కింది దవడలు, చిగుళ్ళల ఆరోగ్యం మొత్తం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అలాంటి ఎక్స్రే ఉచితంగా చూస్తున్నారు. మీకు మందులు ఏమన్నా కావాలి అంటే రాసిస్తారు, ట్రీట్మెంట్ తర్వాత చేసుకుంటాను ఓకే. ఇలా రకరకాల సమస్యలు, ముందర పళ్ళల సమస్యలు, వెనకాతల పళ్ళల సమస్యలు, వయసు పై పడిన వాళ్ళకి సమస్యలు, చిన్న బిడ్డల్లో సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు, డౌట్లు ఎంతో మందికి ఉంటాయి. ఇది మంచి అవకాశం. మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ డౌట్స్ గురించి కానీ ఒక ఫ్రీ చెకప్ చేసుకోవడానికన్నా కూడా ఈ సర్వీస్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. మీరు దానికి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుని వెళ్ళచ్చు, ఎంతమంది అయినా వెళ్ళచ్చు, దీనికి ఏమి లిమిట్ లేదు. సండేస్ కూడా మేము వర్క్ చేస్తున్నాము. రైట్, నాగవేణి తిరుపతి నుండి కాల్ చేశారు. నాగవేణి గారు, హలో. హలో, హలో అమ్మా, చెప్పండి అమ్మా. హలో, నాకు చిగుళ్ళు మామూలు పొట్టు పొట్టుగా లేచిపోతుంటుంది మేడం, పంటి కింద చిగుళ్ళు వైట్ వైట్ గా పొట్టు పొట్టుగా వచ్చేస్తుంది మేడం. ఎంత వయసు మీది? నాది 46 మేడం వయసు. షుగర్, బీపీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? బీపీ ఉంది మేడం, బీపీ ఉంది మేడం. బీపీ కంట్రోల్ గా నేను టాబ్లెట్స్ కంటిన్యూ వాడుతున్నాను మేడం. నేను మీ పార్థ డెంటల్ కూడా ఇక్కడ తిరుపతిలో కూడా పోయినాను మేడం, కొంచెం ఏదో ఆయింట్మెంట్ లాగా ఇచ్చారు, కొంచెం పూసుకున్నాను మేడం. పూసుకున్న కొద్దిసేపు బాగుంటుంది, తర్వాత మళ్ళీ పొట్టు మళ్ళీ వస్తుంది మేడం. ఏం తినడానికి ఇబ్బంది అవుతుంది వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఈ చిగురులు అనేవి పెరిగిపోవడం, చిగురుల పైన తెల్లటి పొరల ఏర్పడడం, చిగురులలోంచి నెత్తురు కారడం, ఇలాన్నీ కూడా చిగురుల ఇన్ఫెక్షన్ వల్ల ఒకటి జరుగుతుంది. రెండోది మనం కొన్ని మందులు వాడుతుంటాము, అవి ఏంటంటే బీపీకి సంబంధించిన మందులు కానీ, లేకపోతే కొంతమంది ఫిట్స్ ఉంటాయి, ఎపిలెప్సీ అంటాం, మూర్ఛ వ్యాధి, దానికి సంబంధించిన మందులు కానీ, క్యాన్సర్ కి సంబంధించిన మందులు, ఇలా కొన్ని జబ్బులకి మనం కొన్ని మందులు వాడినప్పుడు ఆ మందుల యొక్క ప్రభావం మన చిగుళ్ళ మీద, మన శరీరంలో ఉండే లేతటి అంటే బాగా సెన్సిటివ్ పార్ట్స్ మీద ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. సో మీది అది కూడా కావచ్చు, ఒకసారి చూద్దామమ్మా, ఒకసారి రండి మళ్ళీ ఒకసారి. ఒకసారి ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా చిగురు కిందికి వెళ్ళిపోవడం, ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం లాంటిది జరుగుతుంది. కానీ మీది కండిషన్ డిఫరెంట్ గా ఉంది, పైన ఒక లేయర్ లా ఫామ్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇబ్బంది పడకండి, మరొకసారి చెక్ చేయొచ్చు. మీరు అయినా మీరు మందులు ఇచ్చిన మందుకు మీరు రెస్పాండ్ అవుతున్నారు, మందు రాసుకున్నంతసేపు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అంటే లోపల కొంచెం ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఆ ఇన్ఫెక్షన్ తీసేద్దాం ఒకసారి క్లీన్ చేసి. మరొకసారి మీరు బ్రాంచ్కి రండి, వెంటనే తీసేయచ్చు.
చిగుర్లలో ఎలాంటి లోపాలున్నా మనం సరి చేసుకోవచ్చు అండి. సపోజ్ ఇప్పుడు చెప్పినట్టు మందులు వాడడం వల్ల చిగుర్లు విపరీతంగా పెరిగిపోతుంటాయి, కొంతమందికి ఓవర్ గ్రోత్ అయిపోద్ది. ఎంతవరకు అంటే అక్కడికి మన పళ్ళు కూడా కప్పేస్తుంటాయి, అంతవరకు పెరిగిపోతుంటాయి, నవ్వితే చిగుళ్ళు కనపడతాయి, పళ్ళంతా మూసుకుపోతాయి. అలాంటి కండిషన్స్ లో కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు లేజర్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిగురుని ఏమాత్రం కట్ చేయకుండా నైఫ్ కూడా పెట్టకుండా చక్కగా లేజర్తో ఆ చిగురుని తగ్గించేసి నార్మల్ గా మీ ఓవర్ గ్రోత్ ని తగ్గించవచ్చు. కొంతమందికి చిగుళ్ళు నల్లగా మారిపోతుంటాయి, అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే నల్లగా ఉండే చిగుళ్ళు ఉన్నప్పుడు నవ్వితే మనం చక్కగా కనిపించాం అలాంటప్పుడు, అందుకని చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుతుంటారు చాలా మంది. అలాంటి పరిస్థితుల్లో కూడా లేజర్ చికిత్సల ద్వారా నల్లగా మారిపోయిన చిగుళ్ళు లేత గులాబీ రంగులోకి మార్చవచ్చు. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్లే మన పళ్ళు త్వరగా వదిలైపోవడం లాంటివి చూస్తూ ఉంటాం మనం. చిగుళ్ళలో కేవలం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్లే వాటిని కూడా ఇది వరకు సింపుల్ క్లీనింగ్ చేసేవాళ్ళం, లేదా ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఇలా కాకుండా మధ్యలో లేజర్ వాడడం వల్ల చాలా సులువుగా పేషెంట్కి ఏమాత్రం నొప్పి లేకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా కేవలం ఒకే ఒక సిట్టింగ్ లో చిగుళ్ళ ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేసి చిగురిని హెల్దీ చేయగలుగుతున్నాము. చిగురు హెల్దీ అవ్వడం వల్ల, చిగురులోని ఇన్ఫెక్షన్ పూర్తిగా పోవడం వల్ల మనకి జరిగే మంచి ఏంటంటే మన పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. మన పళ్ళు కదిలిపోకుండా మనం ఆపగలుగుతాము, మన నోరు దుర్వాసన రాకుండా ఆపగలుగుతాము, కొత్త ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవ్వకుండా ఆపగలుగుతాము. సో ఇన్ని రకాల మంచి పేషెంట్కి జరుగుతుంది కేవలం ఒక సింపుల్ క్లీనింగ్ ద్వారా. అయితే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఎలా గుర్తుపడతారు? చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే పేషెంట్కి పెయిన్ ఉండదు, అందుకే పేషెంట్కి తెలియదు. పళ్ళు కదిలిపోయే వరకు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లరు పేషెంట్. ఎందుకువల్ల అంటే వాళ్ళకి నొప్పి ఉండదు కాబట్టి. కాకపోతే మార్పులు కనపడుతుంటాయి. చిగురు జనరల్ గా ఎలా ఉంటుంది, లేత గులాబీ రంగులో ఉంటుంది, గట్టిగా పళ్ళకి అతుక్కుని ఉంటుంది. కాకపోతే అలా కాకుండా చిగురు ముదురు ఎరుపు రంగులోకి మారిపోవడం, చిగుళ్ళు బాగా వాచడం, బళ్ళు తొంగుంటే నెత్తురు కారడం, ఉమ్మినప్పుడు నెత్తురు కారడం, పళ్ళ మధ్యన సందులు రావడం, ఆహారం పళ్ళ మధ్యన ఇరుక్కోవడం, మళ్ళీ పళ్ళు సడన్ గా పొడవైపోవడం, చిగుళ్ళు కిందికి జారిపోయి మెత్తగా అయిపోవడం, ఇలాంటి మార్పులు ఎవరి నోట్లో కనిపించినా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందని గుర్తించండి. ఈ దశలోనే మీరు ఆ ఇన్ఫెక్షన్ తీయించేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ పళ్ళు ఊడిపోకుండా మనం ఆపే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. లైఫ్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.